మన ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకుంటాం కదండి. మనం సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటాం? మన సెక్యూరిటీ కోసం పెట్టుకుంటాం, మన సేఫ్ కోసం పెట్టుకుంటాం. అందులో దొంగలు వచ్చినా ఏది వచ్చినా మనకు కనిపిస్తూ ఉంటుంది. కుక్కలు వచ్చినా నక్కలు వచ్చినా పాములు వచ్చినా కూడా ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి దయ్యాలు వచ్చినా కూడా కనిపిస్తాయి మనకి. కానీ ఇంకొకటి కూడా ఉంటుంది తెలుసా అండి, కనిపించేది ఏంటో తెలుసా? మీరు మాత్రం ఖచ్చితంగా నమ్మాలి, నేను చెప్పింది మాత్రం ఇంకా నమ్మాలి. ఎందుకంటే నేనైతే అబద్ధమే ఆడను, నాకు అవసరం లేదు అబద్ధం ఆడవలసిన అవసరం. ఇప్పుడు మన మీద ఎవరైనా చెత్తబడి చేయడానికి ప్రయత్నించారనుకో, వాళ్ళు చేసిరనుకో, అది మన దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను పెడతాను చూడండి, ఇలాంటి 100 కాదు 1000 వచ్చినా కానీ నా ఎంటిక కూడా ఊగదండి, ఎంటిక కూడా ఉండదు, ఊగదు. నేనే పెద్ద దృష్టశక్తిని, ఆ దృష్టశక్తులు నా ఎంటికను కూడా కదిలించలేదు. కానీ ఇంకోటి ఏంటంటే, ఒక 20 రోజులలో పంపించిన వాడే రక్తం కక్కుని చస్తాడు. ఇవి నేను రిటర్న్ పంపించేస్తున్నాను, ఇవి నేను రిటర్న్ పంపించేస్తున్నాను. ఎవడైతే పంపించరో వాళ్ళు మాత్రమే రక్తం కక్కుని చచ్చే విధంగా నేను పంపిస్తున్నాను. ఒక్కొక్కరు వట్టలు వనకాలి, వట్టలు వనకాలి 20 రోజులలో. చూడండి, ఫేస్ టు ఫేస్ డీల్ చేయలేని వాళ్ళు ఇలాంటి అడ్డదారులు దొక్కుతూ ఉంటారన్నమాట. వేస్ట్ నా లంజా కొడుకులు, లంజా ముండలు.